హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. సో వివరాలు చూసే ముందు ఛానల్ని ఇంకేమైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేయండి. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు ఎంతో మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ యొక్క లింక్స్ అనే కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, జాయిన్ కావండి. దాంట్లో డైలీ జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫేర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అనేవి షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఏదో ఒక గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కాండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ అప్డేట్స్ కనుక మనం చూసినట్లయితే ఫస్ట్ అప్డేట్ వచ్చేసి పదోన్నతి రెండేళ్లకి అంటే ఒక న్యూస్ అయితే చూడవచ్చు. దాదాపుగా ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో ఇదే మనకు ప్రధాన వార్తగా అయితే రావడం జరిగింది. ఒకసారి దీని గురించి అయితే చూద్దాం. సో కనీస సర్వీస్ను ఏడాది తగ్గించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, ఫైల్పై సీఎం కేసీఆర్ సంతకం, వెంటనే ఉత్తర్వులు అంటూ మన న్యూస్ ఇక్కడ చూడవచ్చు. వారంలోగా కారుణ్య నియామకాలు పూర్తి, జిల్లాల వారీగా కాళ్ళ వివరాలు పంపండి అన్ని శాఖల అధికారులకు సీఎం కేసీఆర్. సో మనకు ఉద్యోగులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం మరొక తీపి కబీరు అందించిందంటూ ఇక్కడైతే ఒక న్యూస్ చూడవచ్చు. సో పదోన్నతులకు కనీస సర్వీసు రెండేళ్ల కుదించింది. కనీసం సర్వీసు మూడేళ్ళు ఉండగా ఒక ఏడాది తగ్గించి అన్ని శాఖలకు ఈ నిర్ణయం వర్తిస్తుందని చెప్పేసి ఇక్కడైతే చెప్పడం జరిగింది. సో మరొక న్యూస్ పేపర్లో చూసినట్లయితే ఇదే న్యూస్ మనకు. సో ఫిబ్రవరి 1 నుంచి మనకు ఏదైతే విద్యా సంస్థల పునఃప్రారంభం అంటూ ఇక్కడ న్యూస్ అయితే చూడవచ్చు. సో 9 ఆపై తరగతులకు క్లాసుల నిర్వహణ అండ్ వారం రోజుల్లో ధరణిలో మార్పులు చేర్పులు అంటూ మరొక న్యూస్ ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ అన్ని శాఖల్లో పదోన్నతులు చేపట్టాలి, ఖాళీలన్నీ ఒకేసారి భర్తీ చేయాలి అని చెప్పేసి మనకు ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనకి ఏదైతే ఈ సర్వీస్ రూల్స్ అనేటువంటి 2 ఇయర్స్ తగ్గించారు కదా, సో ఇది కంప్లీట్ అయిన తర్వాత సో జిల్లాల వారిగా ఖాళీల వివరాలు అనేటువంటి ప్రభుత్వం అనేది సేకరిస్తుంది. ఇదంతా ఒక 1 వీక్ ఆర్ 10 డేస్లోనే కంప్లీట్ చేయాలని చెప్పేసి మనకు కేసీఆర్ గారు అయితే కన్సర్న్ డిపార్ట్మెంట్ అయితే ఆదేశించడం జరిగింది. సో వీటి ఖాళీల వివరాలు రాగానే అన్ని ఖాళీలన్నీ ఒకటేసారి భర్తీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే యోచనలో ఉంది. సో దీంతో మనకి ఇప్పుడైతే ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఇప్పుడు పదోన్నతులు ఇచ్చిన తర్వాత అక్కడ ఖాళీ ఏర్పడతాయి కదా, ఆ ఖాళీల వివరాలు కూడా డిస్టిక్ వైజ్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే సో కన్సర్న్ డిపార్ట్మెంట్కి అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. సో అవి రాగానే మనకు సో ఖాళీల వివరాలపై ఒక స్పష్టత వస్తుంది. సో నోటిఫికేషన్స్ అనేది దేనిలో వస్తాయని, ఏ నోటిఫికేషన్లో ఎన్ని ఖాళీలు ఉంటాయని చెప్పేసి మనకు క్లియర్గా తెలుస్తుంది. సో ఇక్కడ మరొక న్యూస్ కూడా మనం పదోన్నతులకు కనిష్ట సర్వీస్ 2 ఏళ్ళు అంటూ ఇదే న్యూస్ మళ్ళీ చూడవచ్చు మనం ఇక్కడ. సో 3 ఏళ్ల సర్వీసులు 2 ఏళ్ళకి కుదిస్తూ సో 34 ప్రభుత్వ శాఖలు, 104 శాఖ అధిపతులు, 33 జిల్లాల ఉద్యోగులకు సీఎం కేసీఆర్ వరం అంటూ ఒక న్యూస్ అయితే మనం చూడవచ్చు. నెక్స్ట్ పోలీస్ శాఖలో వీక్లీ ఆఫ్ ప్రయోగం ఫెయిల్ అంటూ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. సో 3 నెలల్లోపే వారాంతర సెలవులకు బ్రేక్ అంటూ సో ఇక్కడ మనం ఒక న్యూస్ అయితే చూడవచ్చు. సో కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాల్లో అమలు, ఎలక్షన్లు, లా అండ్ ఆర్డర్లు, డ్యూటీలతో బిజీ. సో రిక్రూట్మెంట్ పూర్తయితేనే ఆఫ్లు సాధ్యమంటే ఒకటైతే ఇక్కడ చూడవచ్చు. సో మనకి ఏదైతే పోలీస్ శాఖలో నోటిఫికేషన్ వస్తుందని మనం చూస్తున్నాం కదా, ఇది త్వరగా పూర్తి అయితేనే సో ఏదైతే పోలీస్ శాఖలో ఇప్పటి వరకు ఉన్నటువంటి మనకు వీక్లీ ఆఫ్ ప్రయోగం అనేటువంటి గవర్నమెంట్ అయితే చేపట్టడం జరిగింది. అయితే ఇది ఒక 3 నెలలే దీని యొక్క అమలు అనేది జరిగింది, తర్వాత అనేది ఉండట్లేదు అంటూ ఇక్కడ మన యొక్క న్యూస్ చూడవచ్చు. యాక్చువల్గా పోలీస్ శాఖలో ఉన్నటువంటి ఖాళీలు చూసినట్లయితే 30,000 వరకు ఉన్నాయని చెప్పేసి వీళ్ళైతే ఇక్కడ చెప్తున్నారు. ఒకసారి దీన్ని కనుక మనం చూసినట్లయితే పోలీస్ డిపార్ట్మెంట్లో స్టాఫ్ కొరత తీవ్రంగా ఉంది. ప్రతి 476 మందికి ఒక పోలీసు ఉండాలని రూలు కాగా ప్రస్తుతం 764 మందికి ఒకరే పనిచేస్తున్నట్టు చెప్తున్నారు. ఈ లెక్కన స్టేట్ మొత్తంలో అన్ని క్యాడర్లో కలిపి 80,000 మంది సిబ్బంది అవసరం ఉండగా ప్రస్తుతం 50,000 మంది మాత్రమే పనిచేస్తున్నట్టు సమాచారం. ఇంకా 30,000 పోస్టులు భర్తీ చేయవలసి ఉంది. ప్రతి స్టేషన్లో శాంక్షన్ అంటే ప్రతి స్టేషన్లో కొన్ని పోస్టులు అయితే తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీస్ పోస్టుల భర్తీ చేయాలని ఇప్పటికే ఆన్లైన్ కొరత ఉండగా రెగ్యులర్ పోలీసుల విభాగానికి సంబంధించి పోస్టుల భర్తీ చేయాలని చెప్పేసి వీళ్ళైతే అంటున్నారు. సో ఇక్కడ చూసినట్లయితే పోస్టుల భర్తీ అయితే అందరూ ఉద్యోగుల్లాగే తాము వారానికి ఒకసారైనా ఫ్యామిలీతో గడపవచ్చని చెప్పేసి ఆశపడుతున్నట్లు ఇక్కడ పోలీస్ వర్గాలు అయితే చెప్తున్నాయి. సో దీని పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం అయితే వీటికి సంబంధించిన లింక్ అనే కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో మనకైతే 19,000 చిల్లర ఉద్యోగాలతోటి మనం నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకైతే ప్రభుత్వం అయితే చెప్తుంది. అయితే దీనిలో యాక్చువల్గా 30,000 వరకు ఖాళీలు ఉన్నాయంట. సో అట్లా ఇస్తేనే వీళ్ళకైతే ఏదైతే మనకు వీక్లీ ఆఫ్ ప్రయోగ అంటే వారాంతర సెలవులకు సంబంధించి వీళ్ళకు సెలవులు దొరికే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి దాని యొక్క ఉద్దేశం. 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడంటూ మరొక న్యూస్ ఇవ్వచ్చు. కనీసం 2,000 కూడా ఇవ్వలేదు బీజేపీపై రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా విమర్శ అంటూ మనం ఇక్కడైతే చూడవచ్చు. నెక్స్ట్ 3వ వారంలో ఇంటర్ పరీక్షలు అంటూ మరొక న్యూస్ చూడవచ్చు. ఈలోపు 10th ఎగ్జామ్స్ పరీక్షల నిర్వహణకు ఇంటర్ 10th బోర్డులకు అసరత్తు, 10th పేపర్లో కుదింపు, చాయిస్ ఆధారిత ప్రశ్నలు అంటూ ఒక న్యూస్ అది ఇక్కడ చూడవచ్చు. సో 1 ఫిబ్రవరి నుంచి మళ్ళీ బడికి అంటూ ఇదే న్యూస్ మళ్ళీ మనకు మరొక న్యూస్ పేపర్లో చూడవచ్చు. కొలువు గెలుపు అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. సో మంచి ఆర్టికల్ ఇది, ఒకసారి మీరు చదవండి. మనకు ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్, ఇప్పట్లో మనకి ఏ నోటిఫికేషన్స్ ఉన్నాయి అండ్ టాస్క్ తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్లో ఇప్పటికే మనకు వివిధ జిల్లాల నుంచి కోచింగ్ తీసుకున్న అభ్యర్థుల గురించి అది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ జాతీయ
బుద్ధిమాంద్య దివ్యాంగులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే ఇక్కడ జారీ చేయడం జరిగింది. ఒకసారి దీని గురించి అయితే చూడండి. సో 18 నుంచి హిందీ పండిట్ ధ్రువపత్రాల పరిశీలన మనకు టీఎస్పీసీ నుంచి వచ్చినటువంటి ఇది. సో హిందీ లాంగ్వేజ్ పండిట్ పోస్టులకు సంబంధించి మూడవ విడత ధ్రువపత్రాలను అయితే 18 నుంచి 23 వరకు అయితే వీళ్ళు టీఎస్పీసీ వాళ్ళైతే దీనికి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కండక్ట్ చేస్తుంటే ఇక్కడ న్యూస్ చూడవచ్చు. అండ్ మరొక న్యూస్ ఎంత చూసినట్లయితే మనకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ హకీంపేటలో తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్లో రిక్రూట్మెంట్ ర్యాలీని ప్రకటించినటువంటి బోర్డు అని చెప్పేసి ఇక్కడ సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో చాలామంది దీనికోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఒకసారి దీన్ని కూడా చూడండి. అండ్ సివిల్స్ మళ్ళీ నిర్వహిస్తామని చెప్పేసి మరొక న్యూస్ చూడవచ్చు. సో ఇలా చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో ప్రతిదానికి సంబంధించిన లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని చదవండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో వీడియోస్ అయితే ఖచ్చితంగా లైక్ చేసి ఎవరికైతే యూస్ఫుల్ ఉంటుందో వారికైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ.